అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మరొకసారి ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, గ్రూప్ టూకి సంబంధించి చాలా వరకు కట్ ఆఫ్ మార్క్స్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదనే నేను అనుకుంటున్నాను. అంటే చాలామంది విషయంలో నేను కట్ ఆఫ్ విషయంలో చేసినటువంటి వీడియో కూడా నా అభిప్రాయం కిందే చెప్పాను. అదే కట్ ఆఫ్ అని మాత్రం ఫైనల్గా చెప్పలేదు, ఎందుకంటే 45 అనేది ఒక సేఫ్ పాయింట్ కింద నేను చెప్పడం జరిగింది. దాని మీద కొంతమంది మిత్రులు బాగా అనాలిసిస్ చేశారు, వాళ్ళు కూడా 30 వరకు రావచ్చు, 35 వరకు రావచ్చు సార్ అంటున్నారు. అలాగే కొంతమంది నేను 50 నుంచి 60 మధ్యలో మైనస్ మార్కులు పోగా మాకు ఉన్నాయని కూడా కొంతమంది చెప్తున్నారు. మేబీ నాకు అలా చెప్పిన వాళ్ళంతా కలిపితే అంటే ఒక 30-40 మంది, అంటే నాకు తెలిసిన వాళ్ళు ఒక 100 మంది ఉంటారు అంతే కదా, అందులో ఒక 20-30 మంది చెప్పారు. ఓవరాల్గా ఎగ్జామ్ రాసిన 400,000 మందిలో ఎలా ఉంటారు ఏంటి ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్. ఏదో ఏదైనప్పటికీ కూడా మనకి చాలా వీడియోలు అందుబాటులో ఉన్నాయి, చాలా పెద్దలు చాలామంది బాగా అనాలిసిస్ చేశారు. మేబీ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అనే దాని మీద మీ అందరికీ ఒక అవగాహన వచ్చే ఉంటుంది. అయితే ప్రత్యేకించి నేను మళ్ళా వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ముఖ్యంగా ఈ రోజున మనం ప్రతి పరీక్ష కూడా రాసేటప్పుడు ఆ పరీక్ష నుంచి విజయం సాధించాలనే కష్టపడతాం. కానీ ఆ పరీక్ష రాసిన ప్రతి పరీక్ష మనకు విజయాన్ని ఇవ్వకపోవచ్చు. నేను సుమారుగా ఒక 4, 5, 6 పరీక్షల్లో 1-2 మార్కులు 4-5 మార్కులు, మొదట్లో 4-5 మార్కులు, తర్వాత 1-2 మార్కులు తేడాలో ఎగ్జామ్ పోతూ ఉండేది. సో మనకి ఇంటర్వ్యూ రాకపోవడం కానివ్వండి, ఉద్యోగం రాకపోవడం కానీ జరుగుతుండేది. అటువంటి సందర్భాల్లో మా నాన్నగారు ఒక మాట అంటూ ఉండేవారు, ఇంత కష్టపడి ఇంత రాత్రి పగలు చదువుతున్నావు, ఎప్పుడు ఓటమే కదా వస్తుంది, ఎందుకు మళ్ళీ ప్రయత్నం చేయాలి అని. బట్ నా క్యాపబిలిటీ నాకు తెలుసు, నేను ఎక్కడ పొరపాట్లు చేశానో ప్రతి పరీక్ష నుంచి నేను అర్థం చేసుకుంటూనే ఉన్నాను. సో అటువంటి సందర్భాల్లో ఇప్పటి వరకు నేను చూసింది ఓటమి మాత్రమే. ఎప్పుడు నాణానికి 2 వైపులు ఉంటాయి, అన్నిటికీ 2 కోణాలు ఉంటాయి, పగలు రాత్రి, మంచి చెడు అలాగా. సో ఓటమి గెలుపు కూడా అంతే కదా. సో ఇప్పటి వరకు ఓటమే వచ్చింది నాన్న, ఇక నుంచి గెలుపు కూడా వస్తుంది, ఇంక నెక్స్ట్ రావాల్సింది గెలుపే కదా అనేవాడిని. సో అలాగే ఒక గెలుపుని నేను అందుకున్నాను. ఆ గెలుపు తర్వాత నేను ఏదైతే కోరుకున్నానో అంత కష్టపడి పనిచేశాను. భగవంతుడి దయ వల్ల, పెద్దల దయ వల్ల, అధికారుల దయ వల్ల ఒక మంచి అవకాశాన్ని నేను పొందాను. సో ఇవన్నీ రావడానికి కారణమైన ప్రధానమైన అంశం ఏమిటి అంటే అది ఒకటే, నా క్యాపబిలిటీ ఏంటి అన్నది ప్రతి క్షణం నేను నన్ను అంచనా వేసుకుంటాను. అందులో మొహమాటం ఏం పెట్టుకోను. ఎస్, నా క్యాపబిలిటీ ఇంత అని పెట్టుకున్నప్పుడు నా క్యాపబిలిటీ వరకు నేను మ్యాక్సిమం ఎఫోర్ట్ చేసి ఆగిపోతాను అంతే. అంతకంటే ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఏమన్నా ఉంటే వెళ్తాను, తప్ప అవకాశం లేదంటే ఎటువంటి పరిస్థితిలో వెళ్ళను. మొహమాటం ఏం లేదు, అన్ని లైఫ్లో విజయాలే రావాలని కూడా గ్యారంటీ లేదు. సో అందువల్ల నేను ఎప్పుడు కూడా సఫిషియెంట్గా, సాటిస్ఫికేషన్గా, హ్యాపీగా గడుపుతూనే ఉన్నాను. సో ఈరోజు ఎగ్జామ్ నేపథ్యంలో కూడా నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, చాలామంది మిత్రులు, ఫ్రెండ్స్ అందరూ కూడా, ఇంకా ఎగ్జామ్ ఎస్పిరెంట్స్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా పూర్వంలాగానే ప్రిపరేషన్ అయితే చాలా తీవ్రంగా చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, సెలవులు పెడుతున్నారు, సెలవులు ఇవ్వకపోయినా ఏదో రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్ని కష్టాలు ఉంటే అన్ని కష్టాలు పడుతున్నారు, సిలబస్ అవుతున్నారు, పుస్తకాలు రాస్తున్నారు, చాలా రకాలుగా కష్టపడుతున్నారు. అందులో ఏమాత్రం ఎఫర్ట్లో ఎవరిని కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. సీరియస్ ఎస్పిరెంట్స్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, ఇంకా ఇప్పుడు పెరిగిన అవకాశాల దృష్ట్యా ఇంకా బాగా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. అందులో ఎవరిని కూడా మనం తక్కువగా అంచనా వేయాల్సిన అవసరమే లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, మార్పుకి తగ్గట్టుగా మళ్ళా మనం కొత్తగా మారలేకపోతున్నాము. ఒక కొత్త ఇన్నోవేషన్ జరిగినప్పుడు ఆ ఇన్నోవేషన్ తగ్గట్టుగా మనం ఎక్కడో ఏదో మనం మిస్ అవుతున్నాము. ఈ విషయాన్ని ముందు బాగా పర్టికులర్గా అర్థం చేసుకోవాలి. డార్విన్ పరిణామ సిద్ధాంతంలో కూడా అంటాడు, ఏ జీవైనా సరే మార్పుకి తగ్గట్టుగా నిలబడితేనే తర్వాత తరానికి ఆ జీవి నిలబడుతుందని. సో అలాగే మనం కూడా ఈ రోజున వచ్చిన మార్పుని ఏంటన్నది చాలామంది దాని మీద ప్రాక్టీస్ చేయట్లేదు, అంటే మార్పుకి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేయట్లేదు. సిలబస్ పరంగా, సబ్జెక్టు పరంగా అన్నీ మనం చేస్తున్నాము, కానీ మార్పు ఎక్కడ, మార్పు అనేది నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నానంటే ఆ మార్పు ఎగ్జామ్ రూమ్లో, పరీక్షా విధానంలో మైనస్ మార్కులు పెట్టిన తర్వాత ఎగ్జామ్ రూమ్లో మన యొక్క యాటిట్యూడ్ అనేది చాలా కీలకమైన అంశం. దీని మీద ఎవరూ ఎక్కువగా దృష్టి పెట్టట్లేదు. ఎప్పటిలాగే చదువుతున్నాం, ఎప్పటిలాగే సీరియస్గా చదువుతున్నాం, ఇంకా 1 గంట ఎక్స్ట్రా చదువుతున్నాం, ఇంకా లోతులుగా వెళ్ళి చదువుతున్నాం, కానీ ఎగ్జామ్ థియేటర్లో
మనం ఖచ్చితంగా ఈ రోజున చేయాల్సినటువంటి పని ఏంటి, కొత్తగా వచ్చిన మైనస్ మార్కుల నేపథ్యంలో ఏ రకంగా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలనే విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం చాలా వరకు. నేను ఎగ్జామ్ కూడా దానికి పెద్ద దూరమేం కాదు, ఎందుకంటే నేను మళ్ళీ కట్ఆఫ్ అయితే కట్ఆఫ్ విషయంలో నేను వీడియో చేయడం అంతా జరిగింది. తర్వాత మళ్ళీ ఒకసారి క్వశ్చన్ పేపర్ అంతా చదువుతున్నాను. నేను మొదటి నుంచి కూడా ఏ సబ్జెక్ట్ చదివినా కూడా దాన్ని పూర్తి స్థాయిలో నోట్స్ రాసుకుంటాను. ఇక నా నోట్స్లో ఇంచుమించుగా ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నా ఒక 70-80% నా నోట్స్లో ఉంటుంది. ఒక 30-20% అప్డేషన్ కోసమే మళ్ళీ నేను బయట పుస్తకాలు చదువుతాను, తప్ప రిమైనింగ్ స్టాక్ కానీ మ్యాక్సిమం అంతా కూడా నా బుక్లో ఉంటుంది. అలా నా దగ్గర ప్రతి సబ్జెక్ట్ నోట్స్ రాసుకుంటాను ముందుగానే. సో అలా నేను రాసుకున్న నోట్సు, నేను రీసెంట్గా అయితే ఎగ్జామ్ రాయట్లేదు ప్రజెంట్ అయితే, కానీ అప్పట్లో నేను రాసుకున్న నోట్సు అంటే 2019 వరకు నేను నోట్స్ రాసుకున్న నోట్స్లోనే నా దగ్గర ఉన్నాయి. అలా ఇండియన్ సొసైటీ మీద కూడా ఈ మధ్య కొంత కొన్ని క్లాసుల కోసం, కొంతమంది స్టూడెంట్స్ కోసం కొంత చదివి కొంత కొన్ని కొన్ని విషయాలు పాయింట్స్ కొన్ని నేను అండర్లైన్ చేసుకుని రెడీ చేసుకున్న మెటీరియల్. సో ఇవన్నీ నా దగ్గర ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా దగ్గర పెట్టుకొని నిన్న వచ్చిన పేపర్ కూడా దగ్గర పెట్టుకొని నేను గ్రూప్ 2 రాస్తున్నట్టుగానే, అంటే నేను ఇంచుమించుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ లేదు, జస్ట్ అప్పుడు ఉన్న నాలెడ్జ్. అసలు ఈ పేపర్లో అంటే వీడు అడిగిన క్వశ్చన్ మనకేంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇది సిలబస్కి చాలా దూరంగా ఉంది, అసలు సంబంధం లేదు ఈ యొక్క పేపర్ అని కొంతమంది అనుకుంటున్నాం. ఒక టైం టేకింగ్ విషయంలో చాలా టఫ్గా ఉంది, చాలా క్వశ్చన్లు మ్యాచింగ్ టేబుల్లో ఇస్తున్నాడు ఇలా అనుకున్నాం. అలాగ రకరకాల విషయాల్లో మనం ఈ పేపర్ చాలా దారుణంగా ఉంది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాం, చాలా కష్టంగా ఉంది అనే అభిప్రాయాలు కూడా ఉన్నాం. ఓకే, అది కాదన్నా. అయితే దీన్ని మనం ఎలాగా ఏం చేయాలి అంటే, పూర్వం 150 కూడా పెట్టేసేటువంటి విధానంలో ఈ రోజున లేము. అది ముందు మనం ముందుగా గమనించాలి. మైనస్ మార్కులు రాకముందు ఏంటి, 150 అంటే మనకి ఒక 100-110 తెలిసిన వాళ్ళు, బాగా సీరియస్ ప్రిపరేషన్ అయిన వాళ్ళు 100-110-120 తెలిసినా కూడా ఒక 30-40 పెట్టేసినా బాధలేదు, లేదు ఒక 60-70 తెలిసిన వాళ్ళు కూడా మిగతా 70-80 పెట్టేసినా నష్టం లేదు. అప్పుడు మన యాటిట్యూడ్ అదే, అలా పెట్టుకుని వచ్చిన వాళ్ళే. కానీ ఈరోజు మైనస్ మార్కుల నేపథ్యంలో అది చాలా భయంకరమైన అంశం. ఒక క్వశ్చన్ అడిషనల్గా పెట్టాలని చాలా ఇంపార్టెంట్ పాయింట్గా చూడండి, ఎందుకంటే ఒక క్వశ్చన్కి 3 క్వశ్చన్లు కలిపితే కానీ ఒక మార్కు, అంటే ఒక క్వశ్చన్ మనం రాంగ్ పెట్టినా 1/3 పోతుంది. ఇటువంటి కీలకమైన సమయంలో మనం ఎగ్జామ్ థియేటర్లో ఏ రకంగా ఆలోచించాలన్నది ఇప్పుడు నేను చేసే వీడియోకి చాలా ప్రధానమైన అంశం. రేపు గ్రూప్ 2 మెయిన్స్ రాసిన వాళ్ళు కానివ్వండి, గ్రూప్ 1 రాసే వాళ్ళు కానివ్వండి, ప్రధానంగా ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎగ్జామ్ థియేటర్లకు వెళ్ళగానే మిమ్మల్ని ఒక 10 నిమిషాల పాటు పేపర్ చదువుదాం, ఏం నష్టం లేదు. మైనస్ మార్కులో 150-150 చేయాల్సిన అవసరమే లేదు, మనం చేయాల్సిన 100 పేపర్ బాగుంటే, పేపర్ బాగోకపోతే నిన్నలాగా 30-40-50 చేయాలి అంతే కదా. సో అటువంటప్పుడు ఒక 10 నిమిషాల టైం అనేది వేస్టే కాదు. 10 నిమిషాల టైంలో పేపర్ మనం చదవడం వల్ల 2 అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆ పేపర్ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది, కాస్త అనుభవం ఉన్నవాడికి ఇంచుమించుగా కట్అప్ మార్క్ని అంచనా వేయచ్చు. నిన్న పేపరు ఒక 20 క్వశ్చన్లు చదివితే అర్థమైపోతుంది. ఓకే, ఈ ఫస్ట్ నేను ఎగ్జామ్కి వెళ్ళే ముందే మా ఫ్రెండ్స్ కొంతమందికి ముందుగా మేము అనుకున్నాం, మేబీ 90-100 మధ్యలో కట్ఆఫ్ ఉండొచ్చు, అంతవరకు వస్తే పెట్టేసి ఆపేయండి రా అనుకున్నాం. బట్ మధ్యాహ్నం పేపర్ అంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మేబీ 50 అంతవరకు కట్ఆఫ్ ఉంటుందేమో అని. సో సాయంత్రం మళ్ళీ పేపర్ అంతా చదివి చాలామంది మాట్లాడిన విషయాలు అవన్నీ చూసి 45 వరకు నేను తగ్గాను. ఇంకా చాలామంది ఇంకా తక్కువగా చెప్పుకునే అంశాలు కూడా ఉన్నాయి కాదన్నా. అయితే ఇక్కడ నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ కూడా ముందుగా ఎగ్జామ్ థియేటర్లో ఈరోజు మన యాటిట్యూడ్ ఎలా ఉంటుందో, ఎగ్జామ్ థియేటర్లో కూడా మన ప్రిపరేషన్ సంబంధించినటువంటి ఒక ప్రాక్టీస్ చేయాలి. అది ఆ 10 మినిట్స్ ప్రాక్టీస్. ఆ 10 మినిట్స్లో ఎగ్జామ్ రాగానే మీరు ఖచ్చితంగా పేపర్ చదివితే, పేపర్ని మీరు క్లుప్తంగా అక్కడక్కడ బేసికల్గా పేపర్ అంతా ఒకసారి తిరగేస్తే, పేపర్ టఫ్గా ఉందా, కష్టంగా ఉందా, నెగిటివ్ టైప్ క్వశ్చన్లు ఇచ్చాడా, లేకపోతే డైరెక్ట్ క్వశ్చన్లు ఇచ్చాడా, లేకపోతే మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ ఇచ్చాడో మనకు అర్థమైపోతుంది. దీని మొత్తం మీద మనకి మేబీ ఒక 10-15 తేడాలో అనుభవం ఉన్న వాళ్ళు కట్అఫ్ అంచనా వేయగలరు. ఇప్పుడు నిన్న పేపరే ఉంది, నిన్న పేపర్ సేమ్ సిచ్యువేషనే. దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను, ఎందుకంటే నిన్న పేపర్ గురించి చెప్పబోయే ముందు నా అనుభవం మీకు ఒకటి చెప్తాను. 2018-19 గ్రూప్ 1 జరిగినప్పుడు ప్రిలిమ్స్ రాశాం. సో గ్రూప్ 1 ఫిలిమ్స్ రాసినప్పుడు 2 పేపర్లు మామూలు, 120-120 240 రెండు పేపర్లు ఉన్నాయి. సో 120-240 అంటే పేపర్లో కనీసం అట్లీస్ట్, అప్పుడు కూడా మైనస్ మార్కులు ఉన్నాయి, సో పేపర్లో అట్లీస్ట్ ఒక్కొక్క పేపర్లో 80-80-160 అంటే 240 టోటల్ 240 కాబట్టి ఒక్కొక్క పేపర్లో 80-80 చేద్దాము. అలా అయితే 160-170 వరకు వెళ్తే సేఫ్ కదా అని ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళమే అందరం బాగా చదివి. కానీ అప్పటికి కూడా పేపర్ ఇలాగే ఉంది, పెన్ను పెట్టలేనంత పరిస్థితిలో పేపర్ ఉంది, ఉదయం పేపర్. సో ఆ ఎగ్జామ్ రోజు ముందు నేను ఎగ్జామ్కి వెళ్ళగానే నా పక్కనే ఒక ఎస్పిరెంట్ కూడా ఉన్నారు.
సో మా మాటల్లో తను ఎంటెక్ చేశాడు. అప్పటికే 4 ఇయర్స్ బట్టి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు, చాలా సీరియస్ ప్రిపరేషన్ చేస్తున్నాడు. సో అంతా నేను మాట్లాడిన తర్వాత నేను ఓన్గానే బయటికి ఎక్కడికి వెళ్ళకుండా నేను ఓన్గా ఉద్యోగం చేసుకుంటూ ప్రిపేర్ అయ్యేవాడిని కాబట్టి అతనితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది అంటే అతను చేసిన ప్రిపరేషన్లో నాకు ఒక 60% కంటే నేను ఎక్కువ 50 కూడా అనుకోవచ్చు, అంతకంటే ఎక్కువ ప్రిపరేషన్ నేను చేయలేదేమో అనిపించింది. అంత బాగా ప్రిపేర్ అయ్యాడు, సిన్సియర్గా ప్రిపేర్ అయ్యాడని కూడా నాకు అర్థమైంది. సో అందువల్ల నేను తనకు ఒక అడ్వైజ్ చేశాను, తమ్ముడు పేపర్ అంతా చూడు ఒక 10 మినిట్స్, కంగారు పడకు, ఎంతవరకు కట్ ఆఫ్ రాగలదు, అప్పటికే 4-5 ఎగ్జామ్స్ తను రాస్తున్నాడు కాబట్టి కట్ ఆఫ్ అంచనా 100% చేయలేకపోయినా పేపర్ని బట్టి ఎంతవరకు కట్ ఆఫ్ ఉండొచ్చు, ఎంతవరకు పడిపోవచ్చు అనే కొంచెం అంచనా వేయగలిగితే దానికి మించిన మార్కులకి నువ్వు వెళ్ళకు, మొహమాటం ఏమీ పెట్టుకోకు, ఆ కట్ ఆఫ్ ఒక 5-10 మార్కుల వరకు ట్రై చేయి, దాని గురించి మాత్రం వెళ్ళకు అని చెప్పా. సో అలాగే అని అన్నాడు, ఇద్దరు మాట్లాడుకున్నాం, ఓకే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. సో ఎగ్జామ్ ఆ రోజు ఫస్ట్ పేపర్ చాలా దారుణంగానే ఉంది, 120 క్వశ్చన్లకి. పేపర్ అంతా నేను 10 నిమిషాలు చదివాను, 10 నిమిషాలు పేపర్ అంతా చదవగానే నాకు అర్థమైంది అంటే 120లో కట్ ఆఫ్ 60-70 మధ్యలోనే ఉంటుంది, 50-55% కంటే ఎక్కువ వెళ్ళదు నాకు అర్థమైపోయింది. సో నా టార్గెట్ అక్కడ ఏంటి, 65 మార్కులు కాబట్టి నేను పేపర్ అంతా ఒకసారి చూసుకున్నప్పుడు ఇక్కడ నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేస్తానంటే ముందుగా ఒక పెన్సిల్ తీసుకొని క్వశ్చన్ పేపర్లో చదువుతూ వెళ్తున్నప్పుడు, ఒక 10 మినిట్స్ చదువుతూ వెళ్తున్నప్పుడు ఏం చేస్తానంటే, ఓకే నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చు, క్వశ్చన్ డైరెక్ట్గా ఉంది, 4 ఆన్సర్లు ఇచ్చాడు, రాముడు భార్య ఎవరు, సీత అని ఎక్కడో 4 ఒకటి ఉంది, ఇది నాకు ఖచ్చితమైన ఆన్సర్ ఉంది, తెలిసిపోయింది. నిన్న మనకి వచ్చిన ఎగ్జామ్స్లో కూడా కొన్ని క్వశ్చన్లు అలాంటివి ఇచ్చారు కూడా, అలాంటి ఇంచుమించు ఒక 20-25 క్వశ్చన్లు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, సింగిల్ లైన్లో క్వశ్చన్లు, కాదంబరి గురించి, హర్షుడు రాయని పుస్తకం అని, ఇలాంటి కొన్ని ఇచ్చారు. సో అటువంటి క్వశ్చన్స్ అన్నీ చూసుకుంటున్నప్పుడు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో అలాంటివి ఎన్ని ఉన్నాయి అని నేను ముందుగా సింగిల్ డాట్ పెట్టుకుంటాను, అంటే నాకు 100% తెలుసవి. సో నేను 120 క్వశ్చన్స్ ఈ 10 మినిట్స్ చదువుకుంటాము, నాకు అలాగ ఇంచుమించుగా ఐడియా వచ్చిన క్వశ్చన్స్ ఏమిటి ఉన్నాయని చూసుకున్నప్పుడు ఆ క్వశ్చన్స్ ఖచ్చితంగా 52 క్వశ్చన్స్ ఉన్నాయి. సో నాకు 52 క్వశ్చన్లు ఖచ్చితంగా తెలుసు, 100% తెలుసు. కాబట్టి మళ్ళీ అందులో ఇంకోటి ఉంది, మళ్ళీ అలా చదువుతున్నప్పుడే నాకు 100% తెలియదు, 75% వరకు తెలుసు, అంటే కొంచెం డౌట్ ఉంది, కాస్త ఆలోచిస్తే ఈ క్వశ్చన్ నేను చేయగలను. అలాంటి క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 10 వచ్చింది, అంటే 62 వచ్చింది. రిమైనింగ్ అన్నీ కూడా నేను చదివినప్పుడు నాకు అర్థమైపోయింది, వీటికి నాకు తెలియదు, తెలిసినా 50-50, 100% నేను చేయలేను, 50% గ్యారంటీ, కానీ 50లో ఏమవుతుందో తెలియదు, అది మైనస్ మార్కులు ఉన్న ప్రపంచంలో చాలా టార్గెట్, చాలా రిస్క్ అది, కాబట్టి దాన్ని పట్టించుకోలేదు నేను. సో 52-10 నాకు 62 వచ్చినాయి. సో 52 ముందు పెట్టేశాను, ఈ 10 పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కాసేపు ఆలోచించి పెట్టాల్సినవి కాబట్టి కొంచెం సేపు ఆలోచించాను, ఓకే దొరికేసింది ఆన్సర్, ఎందుకంటే నాకు నోట్స్లు ఉన్నాయి చదివాం కాబట్టి ప్రాబ్లం లేదు, 62 పెట్టాను. 62 పెట్టిన తర్వాత మనకి ఇంకా అంటే 50% పెట్టాము, ఇక్కడే చాలామంది నిన్న చాలామంది రిస్క్లో పడిపోయింది, ఇక్కడే అమ్మో 50% పెట్టాము, రిమైనింగ్ 50% వదిలేస్తే ఎలాగా, మిగతా వాళ్ళందరూ ఎక్కువ పెట్టేస్తారేమో ఏంటో అని భయపడతాం. కానీ ముందు నేను చెప్పింది అందుకే, పేపర్ని చదవడం అంటే అక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి, పేపర్ అనేది అర్థం చేసుకోవడం అక్కడే. సో నాకు అర్థమైంది 60-70 దాటదు అని అర్థమైంది, 70 దాటపోతే ఇంకా పెడితే ఒక 5 పెడతారు, 75 వెళ్తారు, అంతకంటే ఎక్కువ వెళ్ళదు అని కూడా నాకు 10-15 మార్కులు ఎక్స్ట్రా పెట్టినాం. సో ఆ 5 కూడా నేను ఇక్కడ పెట్టుకోవడానికి ఎలా ట్రై చేయాలి, ఇప్పుడు నాకు 62 వచ్చినాయి, నేను అనుకున్నది ఎంత 60-70 అంటే 65 కట్ ఆఫ్ ఉంటే చాలు అనుకున్నాను, నేను ఒక 3 మార్కుల దూరంలో ఆగిపోయాను, ఇంకా 62 తర్వాత నేను పెట్టదలుచుకోలేదు. ఇక్కడి నుంచే మనిషి టెంప్ట్ అవుతున్నాడు, ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్కుకు తగ్గట్టుగా మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే ఇక్కడే ఫెయిల్ అవుతున్నాం, ఈ కొత్తగా వచ్చిన మార్పుకు తగ్గట్టుగా మనం ఎక్కడ ఇది ఇక్కడ మనం మార్పు చేసుకోవాలి. అందుకేంత నేను కొత్తగా వచ్చిన మార్పు డార్విన్ పరిణామ సిద్ధాంతం అంది, ఎందుకంటే ఈ మార్పుకు తగ్గట్టుగా ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తామో నేర్చుకోవడం మొదలుపెట్టారో వాళ్ళే రాబోయే కాలంలో ఎగ్జామ్ కొడతారు, చదివేసినంత మాత్రం నవ్వదు ఎగ్జామ్. సో ఇక్కడ నుంచి మనం ఈ రకమైన అనాలిసిస్ చేయాలి, నాకు 62 వచ్చేసినాయి, ఇంకొక 10 మార్కులకి వెళ్ళడానికి ట్రై చేద్దాం, ఒక 5-10 మార్కులు, ఎందుకంటే నేను ముందే అనుకున్నా ఒక 5 మార్కులు ఎక్స్ట్రా ఉంటే ఉండొచ్చు కదా. సో ఇప్పుడు నాకున్న వాటిలోనే 50-50 ఉన్నాయి చాయిస్, 50%. సో 50% చాయిస్ నాకు ఇంకా నేను 62 క్వశ్చన్లు పెట్టాను కాబట్టి ఇంకా నేను 50% అంటే 58 క్వశ్చన్లు మిగిలిపోయినాయి. 58 క్వశ్చన్లు ఒకసారి చదివాను, చదివిన తర్వాత నాకు ఎటువంటి అవకాశం లేదు, కానీ 1:2 నేను ఒక 15 క్వశ్చన్లు అటెంప్ట్ చేశాను. ఎందుకు 15 క్వశ్చన్లు అటెంప్ట్ చేశానంటే ఒకవేళ ఈ 15 క్వశ్చన్స్ కనుక రాంగ్ అయితే 1:50 ప్రాబబిలిటీ 30% కంటే ఎక్కువ ఉండదు. సో ఒకవేళ ఈ క్వశ్చన్లు కనుక ఈ 15 క్వశ్చన్లో ఒక 15 క్వశ్చన్లు కనుక నీకు రాంగ్ అయింది అనుకోండి, అప్పుడు 15 క్వశ్చన్లు మనకి పోయేదంత 5 మార్కులు పోతాయి, నా 62లో 5 పోతాయి.
మేబీ 15 క్వశ్చన్లో నాకు తెలిసినంత వరకు ఒక 4-5 క్వశ్చన్లు ఓకే అవుతున్నాయి, చేయగలను. ఓకే 50-50 కాబట్టి ఓకే. అలాగని 15% 30% ప్రాబిలిటీ ముందే చెప్పాను మీకు. సో 30% ప్రాబిలిటీ కాబట్టి 15లో 5 కరెక్ట్ అయితే రెండు మార్కులు మిగిలితే 3 మార్కులు పోతాయి. సో అలాగా ఒక 15 క్వశ్చన్ల వరకు, 15 కూడా పెట్టలేదు, 12 క్వశ్చన్లు మాత్రం అటెంప్ట్ చేసి మిగిలిన వదిలేశాను. ఇక్కడ నేను అనుసరించిన విధానం ఏంటంటే, నా క్యాపబిలిటీ ఏంటి, అంతవరకే నా క్యాపబిలిటీ, అంతకంటే నేను వెళ్ళకూడదు, ఎవరినో ఆలోచించుకొని ఎవరి గురించో నేను ముందుకెళ్ళకూడదు. ఈ ఎగ్జామ్ నేను రాస్తున్నాను, నేను ప్రిపేర్ అయ్యాను, నా కోసం రాస్తున్నప్పుడు నేను ఇంకొకరి గురించి ఇక్కడ నేను ప్రయోగాలు చేయకూడదు. వాడెవడో చేస్తున్నాడు, వీడెవడో రాస్తున్నారు అని ప్రయోగాలు చేయకూడదు. నా క్యాపబిలిటీ నాకు తెలుసు కాబట్టి దానికి నేను ఖచ్చితంగా ఫ్యాక్ట్కి నిలబడిపోయి నా 62 నేను చేసుకొని ఇంకొన్ని చేసి ఒక 5-10 చేసి, ఒకవేళ అందులో ఒక 4 వస్తే, ఈ ఇందులో ఒకవేళ రాంగ్ అయితే అందులో సరిపోయేలాగా సెట్ చేసి వదిలేశాను. సో 62 అందులో నాకు అలాగే 12 పెట్టినా కూడా నాకు 2 మార్కులు వచ్చినాయి, మిగతాయని మైనస్లో పోయినాయి. సో 64 వచ్చినాయి ఫస్ట్ పేపర్. ఇది నా అనాలిసిస్. సో మధ్యాహ్నం ఎగ్జామ్ అయినాక మా పక్కన ఫ్రెండ్ కలిసినప్పుడు అడిగాను, ఏం చేసావని. అనయ్య నేను 78 పెట్టాను. నిజంగా అబ్బాయి పెట్టిన వాటిలో 78 కరెక్ట్. కట్ఆఫ్ ఆ సంవత్సరం రెండు పేపర్లు కలిపి వచ్చిన రెండు పూటలు కూడా సేమ్ పరిస్థితి, మళ్ళీ 2 పూట మళ్ళీ చెప్పక్కర్లేదు నేను. సో అందుకే ఒకటే ఒక పూట నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో తను పెట్టిన 78 కరెక్ట్ క్వశ్చన్స్, 78 పెట్టాడు, చెప్పాను మొదలే చెప్పాను, చాలా చాలా సీరియస్ ఎస్పిరెంట్ అని. సో 78 తన కరెక్ట్ అయినాయి. 78 కరెక్ట్ అయినాక తను ఏం చేశాడంటే, 78 తర్వాత ఇంచుమించుగా అయ్యో 40 క్వశ్చన్లు వదిలేస్తున్నాం, ఇంత ఇంకా ఇప్పుడు సేమ్ నేను అన్నట్టే తన గురించి ఆలోచించడం మానేసి, తనకు తెలియకపోయినా ఆ 40 క్వశ్చన్స్ కూడా ఇంచుమించుగా 30 క్వశ్చన్లు వరకు అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సేమ్ సిచ్యువేషన్ మధ్యాహ్నం కూడా జరిగింది. మధ్యాహ్నం పేపర్ ఇంకా టఫ్గా ఉంది. మధ్యాహ్నం పేపర్లో నేను చదివినప్పుడు ఆ పేపర్ మొత్తం నాకు తెలిసినవి 52, 53, 55 లోపే ఉన్నాయి. సో 55 చేశాను నేను మధ్యాహ్నం, ఆపేశాను. ఆ 55 ప్లస్ ఉదయం వచ్చిన 62 మైనస్ మార్కులో 2-3 కలిసినాయి. సో 110 నాకు వచ్చినాయి, 110, 112 వచ్చినాయి. నేను మెయిన్స్ క్వాలిఫై అయిపోయాను. మార్నింగ్ నాతో పాటు రాసిన అతను మార్నింగ్ 78 కరెక్ట్గా పెట్టాడు, మధ్యాహ్నం వచ్చేసరికి తను బాగా సీరియస్ ఎస్పిరెంట్ కాబట్టి మధ్యాహ్నం 64 కరెక్ట్గా పెట్టాడు. అంటే ఈ 2 ఎంత అయినాయి, ఇంచుమించుగా 142 అయినాయి, 145 ఎంత అవుతాయి. కానీ తర్వాత తను మైనస్ మార్కులు వెళ్ళిపోవడంతో ఓవరాల్గా తను 91 పడిపోయాడు. నా మీద ఎక్కువ మంచిగా మార్కులు పెట్టి మంచిగా పెట్టి తన క్యాపబిలిటీని వదిలేసి వేరే టెన్షన్స్ తోటి పేపర్ని అనాలిసిస్ చెయ్యలేక తను ఫెయిల్ అయిపోయాడు. సో నాకు చాలా బాధేసింది. నేను మెయిన్స్కి వెళ్ళాను అనే ఆనందం కంటే అబ్బాయి మెయిన్స్కి రాలేకపోయినా నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే తన సిన్సియారిటీ, తన క్యాపబిలిటీ అంటే నాకు అర్థమైంది, దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు ఆ టైంలో ఆ ఎగ్జామ్ టెన్షన్లో. సో ఈ ఎగ్జాంపుల్ ఆధారంగానే నేను ఈరోజు వీడియో చేస్తూ మీకు రాబోయే ఎగ్జామ్స్ మీరు ఖచ్చితంగా మీ క్యాపబిలిటీని పెట్టుకోండి, మీ క్యాపబిలిటీను రాబోయేది కట్ ఆఫ్ ఎంతో ఆలోచించండి, దానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నిన్న పేపరే చూసుకుందాం. నిన్న పేపర్లో 150 క్వశ్చన్స్లో నేను బాగా, అంటే నేను రాసిన నోట్స్లన్నీ పక్కన పెట్టుకుని ఆ పేపర్ చూసుకుంటే ప్రతి సబ్జెక్టుకి సంబంధించి నా నోట్స్లోనే దొరికినాయి ఆన్సర్స్. అంటే హిస్టరీలో 24, అన్నీ 30 ఇచ్చారు, 24 క్వశ్చన్స్కి ఆన్సర్ నా నోట్బుక్లో ఉన్నాయి. అలాగే జాగ్రఫీలో 18 ఉన్నాయి, ఇండియన్ సొసైటీకి సంబంధించి నేను తయారు చేసిన మెటీరియల్లో 12 ఉన్నాయి, కరెంట్ అఫైర్స్లో 10 ఉన్నాయి, అలాగే రీజనింగ్లో 15 వరకు ఉన్నాయి. కానీ టైం సరిపోదు నాకు అక్కడ చేయడానికి నిన్న పేపర్ కనుక అయితే, కాబట్టి 10 చేయగలను గ్యారంటీ. సో ఈ రకంగా చేస్తే నేను ఖచ్చితంగా 74 నా క్యాపబిలిటీ నిన్నటి పేపర్లో ప్రిపేర్ ఏమవ్వాలా నా పాత నోట్స్ ఏదంతా. సో 74 క్యాపబిలిటీలో ఎగ్జామ్ టెన్షన్లో నాకు 2, 3, 4 పోయిన 70 మార్కులు, 70 నేను ఎప్పుడైతే 70 చేస్తాను ఉదయం పేపర్ చూడగానే అర్థమైపోతుంది ఎవరికైనా అక్కడ నాకు అర్థమైపోతుంది ఖచ్చితంగా ఈ ఇది పెద్ద కట్ఆఫ్ ఉండదురా బాబు, 60, 50, 60 మధ్యలోనే ఉండొచ్చు అనిపిస్తుంది. అలాంటప్పుడు నాకు 70 మార్కులు ఖచ్చితంగా నేను చేయగలిగినప్పుడు, నా క్యాపబిలిటీ అదే అయినప్పుడు 70 మార్కులు చేసి నేను లేచిపోతాను అంతే. ఫస్ట్ నేను పేపర్ని అనాలిసిస్ చేశాను, కట్ఆఫ్ అనేదానికి ఇంచుమించుగా అంచనా వేయగలిగాను, ఆ అంచనాకి దగ్గరగా ఉండేలాగా సాధ్యమైనంతో ప్రయత్నించాను, నా క్యాపబిలిటీ ఎంతో నేను అర్థం చేసుకున్నాను, నా క్యాపబిలిటీ వరకే ఎగ్జామ్లో రాసి బయటకు వచ్చేసాను. ఐ మీన్ ఎగ్జామ్ అయిన తర్వాత అనుకోండి, ఎగ్జామ్ రాసి ఆపేశాను. అలా జరిగినప్పుడు నాకు ఇంచుమించుగా 65-70, ఇది సేమ్ ఇదే సిచ్యువేషన్. నేను ఇద్దరు ముగ్గురు మా ఫ్రెండ్స్ కూడా నేను చెప్పారు, ఫ్యాకల్టీలుగా పనిచేసిన ఫ్రెండ్సే కొందరు ఉన్నారు, సేమ్ 60-62 పెట్టి బయట ఆపేశారు పేపర్. ఇలాంటి న్యూస్లు కూడా నాకు చాలామంది వచ్చినాయి. సో అక్కడ అర్థం చేసుకోవాల్సిన మనం ఖచ్చితంగా ఏంటి,
ఈ రకంగా మీరు ఎంత బాగా చదవండి, ఎంత కష్టపడి చదవండి, ఎగ్జామ్ థియేటర్లో, ఎగ్జామ్ హాల్లో రేపు ఉదయం మీరు రాసే మెయిన్స్ కానివ్వండి, అలాగే గ్రూప్ వన్ కానివ్వండి, రేపు ఏ పరీక్ష కానివ్వండి, మీ క్యాపబిలిటీని బట్టి పేపర్ ఎనాలిసిస్ చేసుకోండి. కటఫ్ని మ్యాక్సిమం ఎగ్జామ్ హాల్లోనే కొంతవరకు 10-15 మార్కులు అటుగా అంచనా వేసుకోండి. అది ఎక్కువ వస్తాయో తక్కువ మీకు అర్థమవుతుంది. కాబట్టి దాన్ని బట్టే మీ క్యాపబిలిటీ ఆధారంగా మైనస్ మార్కులకు వెళ్లకుండా మీరు రాయగలిగితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క మైనస్ మార్కుల ఎగ్జామ్ని చాలా లాజికల్గా పాస్ అయ్యి విజయాన్ని మీరు సాధిస్తారు. సో ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నేను మళ్ళా మరొక వీడియో చేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ నాకు అవకాశాన్ని మేరకు ఒక 2-3 రోజుల తర్వాత నుంచి సబ్జెక్టు వారీగా కొన్ని కీలకమైన అంశాలు కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.